నెలల బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి ప్రధానంగా రుణాలు తీసుకున్న వాళ్ళు కట్టే ఈఎంఐలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధించిన మారటోరియం ఏదైతే ఉందో 3 నెలల పాటు వాయిదా వేస్తూ, మారటోరియం అంటే కరెక్ట్గా ఒక మీనింగ్ చెప్పాలి అంటే చిన్న విరామం అన్నమాట. అంటే మనం కట్టే వాయిదాలకు 3 నెలల పాటు మనం విరామం ఇస్తున్నట్టు. అయితే దీనికి కొన్ని కండిషన్స్ అప్లై అవుతున్నాయి, దాన్ని క్లియర్గా గమనించాలి. ఎందుకంటే చాలామంది అయోమయంలో ఉన్నారు, చాలామంది ఏంటి. ఇంకా ఇందులో 2 రకాలు, బ్యాంకింగ్ అలాగే నాన్ బ్యాంకింగ్ సంస్థలు కూడా, దాని నుంచి కూడా లోన్లు తీసుకున్న వాళ్ళు ఉంటారు. సో ఈ నేపథ్యంలో చాలామందికి ఇప్పటికే మెసేజ్లు వస్తున్నాయి, ఇమీడియట్గా మీరు బ్యాంకులో బ్యాలెన్స్ ఉంచుకోకపోతే మీకు సిబిల్ స్కోర్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది, ఇమీడియట్గా మీరు చెల్లించాలి అని చెప్పి మెసేజ్ వస్తున్న నేపథ్యంలో కొన్ని రుణాలు ఇచ్చిన సంస్థలు మాత్రం ఈఎంఐలు చెల్లించాల్సిందే అంటూ వినియోగదారులకు కొన్ని సందేశాలు పంపుతున్నారు. ఆర్బీఐ ఆదేశాలు తమకు అందలేదు అని చెప్పి ఆలోపు ఈఎంఐలు నగదు బ్యాంక్ ఖాతాలో మీరు ఉంచుకోవాలి, ఆ ఈఎంఐకి సంబంధించిన నగదు అని చెప్పి నోటీసులు పంపుతున్నారు. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల కంటే పర్వాలేదు కానీ ప్రైవేట్ ఉద్యోగులు లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన వారు ఎలా చెల్లిస్తారు అనేది ఇప్పుడు చాలామంది నుంచి వినిపిస్తున్న ప్రశ్న. అదే టైంలో క్రెడిట్ కార్డు విషయంలో కూడా ప్రభుత్వ ఆర్బీఐ స్పష్టత కరువైంది. రెండింటి మధ్య ప్రభుత్వ మాటలు ఒకలా ఉంటే ఆర్థిక సంస్థలు ఒకలా ఉన్నాయి అనేది. వీటన్నిటి మధ్యలో ప్రజలు ఒక గందరగోళ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఉపాధి అలాగే జీతం లేని ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో ఎలా చెల్లించాలి అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఆర్బీఐ మారటోరియంను ప్రకటించినప్పటికీ కూడా కొన్నాళ్ళు ఈఎంఐలు వాయిదా వేయాలి అని చెప్పి కోరినా సరే ఇంకా కొన్ని కొన్ని సంస్థలు ప్రకటించారు. అయితే ఇక్కడ కొన్ని లాజిక్స్ కనిపిస్తున్నాయి, కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోవాలి. ఆ కండిషన్స్ అప్లై అన్న నేపథ్యంలో ఒకవేళ ఈ మారటోరియం పరిధిలోకి మేము వెళుతున్నాము, మేము వాయిదా ఈఎంఐ చెల్లించలేము అని చెప్పిన పరిస్థితిలో ఒక ఉద్యోగి అయితే గనక ఆ సదరు సంస్థ నుంచి అఫీషియల్గా ఒక లెటర్ పంపించాలి బ్యాంకుకి అనే ప్రచారం కూడా జరుగుతోంది. అంటే ఈ 3 నెలలు మేము ఈ ఎంప్లాయీకి మేము జీతం ఇవ్వట్లేదు అని చెప్పి కంపెనీ ఒక లెటర్ ఇస్తే దాన్ని పరిగణనలో తీసుకుని ఆ వ్యక్తి ఏ రుణాలు తీసుకున్నారో ఏ ఈఎంఐలు చెల్లించాలో దాన్ని మారిటోరియం పరిధిలో పంపించే అవకాశం ఉంటుంది అనేది. లేదా ఎంప్లాయీ కాని పక్షంలో మిగిలిన వాళ్ళు కూడా ఒక లెటర్ కంపెనీకి అందజేసి మేము ఇప్పుడు ఈ 3 నెలల పాటు మారిటోరియంలోకి మమ్మల్ని పంపించండి, మేము వాయిదా చెల్లించలేము అని చెప్పి ఒక లెటర్ అయినా పెట్టుకోవాలంటే అటువంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో ఇమీడియట్గా ఒకవేళ ఈ కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా మీరు ఏ సంస్థ నుంచి అయితే అది బ్యాంకింగ్ సంస్థ కానీ నాన్ బ్యాంకింగ్ కానీ తీసుకుంటే కనుక లోన్ తీసుకున్న వాళ్ళు అయితే వాళ్ళు ఆ బ్యాంక్తో సంప్రదింపులు జరిపి పూర్తి విధానాలు తెలుసుకోవడం బెటర్. ఎందుకంటే ఈ సగం సగం మిడిమిడి జ్ఞానంతో మేము కట్టక్కర్లేదని ఇంట్లో కూర్చుంటే కనుక మళ్ళీ రేపొద్దున సిబిల్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా ఆ డిసిషన్ తీసుకుంటే మంచిది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని అంశాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.